నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా శ్రీ మేధావి జూనియర్ కాలేజీ దశమ వార్షికోత్సవం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వైభవంగా శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి బ్రహ్మోత్సవాలు. చీరాల ప్రభుత్వ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. ఈపుర్పాలెం జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్న వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కావలిలో ప్రచారం నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుయల్ మోజెస్. చీరాల శ్రీ మేధావి జూనియర్ కళాశాల దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి బహుత్తమ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన పదేళ్లలో ఎందరో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తునిచ్చిన కళాశాల మరింత మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ ఎంవి దుర్గాకుమార్, వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు చీమకుర్తి బాలకృష్ణ, కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, భత్తుల అనిల్ కుమార్ పాల్గొన్నారు. టెన్త్ యానివర్సరీ పదేళ్ళ నుంచి 4000 మంది దాకా మన దగ్గర పాస్ అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత మీ బ్యాచ్ ఉంది, రెండు బ్యాచ్లు దాదాపు 850 మంది మీరు కూడా ఉన్నారు కాబట్టి దాదాపు 5000 మంది స్టూడెంట్స్కి విద్యని ప్రభుత్వం ఇస్తూ మంచి చదువులు చెప్పిస్తూ మనకి భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, టీచర్స్ పరంగా కానివ్వండి, ఏ ప్రొఫెషన్లో అయినా సరే అందరూ కూడా బాగా రాణించాలని చిన్నారులకు అందరూ కూడా నందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా టైం అయింది కాబట్టి ఇంకా ఫోన్ చేశారు లేదా, మంచి ఆగ్రహంగా ఉన్నారు. నా చైర్మన్ గారికి మైక్ ఇస్తే వదిలిపెట్టారు, అందుకని ఎమ్మెల్యే 2 నిమిషాల్లో ఫినిష్ చేయమని చెప్పున్నాం. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, బాగా చదువుకోవాలా, చదువు ఇంపార్టెంట్. అదేవిధంగా స్పోర్ట్స్ అనే యాక్టివిటీస్ కూడా ఉండాలా, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్పోర్ట్స్, స్టడీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. అందరూ కూడా బాగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, మన ఇన్స్టిట్యూషన్కి శ్రీ మేధావి అనే పేరుతో ఎందరో మేధావుల్ని తయారు చేయడం కోసం చీరాలలో ఈ విద్యా సంస్థను స్థాపించి ఇప్పటికు 4 బ్యాచెస్ని బయటికి పంపి 5వ బ్యాచ్ని ఎగ్జామ్స్ రాయించబోతున్నటువంటి ఈ విద్యా సంస్థ నెలకొట్టినటువంటి వారందరూ కూడా మా తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా దుర్గాకుమార్ గారి గురించి చెప్పాలంటే మాకు గత 45 సంవత్సరాలుగా చాలా సన్నిహితమైనటువంటి ఆత్మీయ కుటుంబం. మొట్టమొదటిగా మా ఇంటి దగ్గరలో ఒక ఫ్యాన్సీ షాప్ ఉండేది, పేరా రైల్వే గేట్ దగ్గర. అక్కడి నుంచి వారు డిగ్రీ చదివాక కరోనా వయసులో ఉద్యోగం వచ్చే ముందర విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పేవారు. మేము వ్యాపారపరంగా కరోనా వయసు బ్యాంక్ ప్రారంభంలో అకౌంట్ పెట్టినప్పుడు అందులో దుర్గాకుమార్ గారు క్లర్క్గా పనిచేసేవారు. తదుపరి వారు మరొక బ్యాంకుకి మారి మద్రాసు వెళ్ళి తిరిగి వచ్చి జన్మస్థలంలోనే వారు ఏదైతే ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తే సర్వీస్ ఇవ్వగలం, అదే విద్యా సంస్థ నెలకొల్పితే వేలాది మంది విద్యార్థులను మేధావులను ఈ ప్రపంచానికి తెలియజేయచ్చని, వారి మేధస్సుని వృధా కాకుండా వారి సోదరుడు విద్యోదయ కాన్వెన్స్ ప్రసాదరావు గారు,
వారి కుటుంబ సభ్యులను కూడా పెట్టుకొని క్రమశిక్షణగా ఎంతో అలాగే దుర్గా కుమార్ గారికి మా నా చిరకాల మిత్రుడు మేము చిన్నప్పటి నుంచి ప్రసాద్ మాస్టారు ఇద్దరం క్లాస్మేట్స్ము సిక్స్త్ క్లాస్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ము అలాగే ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరికీ మీరు మాకంటే చిన్నవారు కాబట్టి మీ అందరికీ మేము ఆశీస్సు చెప్తున్నాము. పెద్దవారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మేము చిన్న వయసులో కూడా ఇంటర్మీడియట్ చదువుకునే వయసులో కూడా ఇలా మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. ఆ రోజుల్లో చాలా కట్టుబాట్లు ఉండేవి. మిమ్మల్ని చూస్తుంటే మాకెందుకు ఇలాంటి స్వేచ్ఛ లేదని చాలా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ ఆటపాటల్లో కానీ చదువులో కానీ బాగా ఉత్సాహంగా పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని మీరు మీ తల్లిదండ్రులకి మీ ఇనిషియేటివ్కి మంచి పని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కి ఎడిక్షన్ అవుతున్నారు. అది మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి కానీ ఫ్రీమేల్ జూనియర్ కాలేజీ మరి ఈ టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. మరి ప్రతి సంవత్సరంలో మరి మేము ఏం సాధించాము, మరి మన దగ్గర చదివిన పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు అని చెప్పని మన చైర్మన్ గారు ఎన్ఎల్ శ్రీనివాస్ గారు అడిగారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరంలో మరి చాలామంది ప్రతి బ్యాచ్లో టాపర్స్ ఉంటారు. మినిమం 50 నుంచి 100 మంది వరకు ఆయా బ్యాచ్ల్లో మరి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నేను ఆ లిస్టు రెడీ చేసాము. నేను ఈ సందర్భంలో అయితే ఆ లిస్టు తెచ్చుకోలేదు. మరి ఎంతోమంది బేసిక్గా చార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, కాస్ట్ అకౌంటెంట్స్, అట్లానే ఇంజనీర్లు, మెడిసిన్ చదివే డాక్టర్స్, అట్లానే గ్రూప్ వన్లు కంప్లీట్ చేసి మరి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఈరోజు మా స్టూడెంట్స్. అలానే 2012లో స్థాపించాం సార్ కాలేజీని. 2013లో లైసెన్స్ తెచ్చుకున్నాము. ఫస్ట్లో ఎంఈసీతో స్టార్ట్ చేశాము సిఏ ప్రోగ్రాము. కానీ తర్వాత అన్ని గ్రూప్స్ తెచ్చుకొని చీరాల గడియార స్తంభం సెంటర్లోని శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ నెల 3 నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమాలు, బలిహరణలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పుర ప్రజలు వేడుకల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈవో జీవీఎల్ కుమార్, అర్చక స్వాములు దిట్ట కవి వాసుదేవాచార్యులు పాల్గొన్నారు. కలియుగే ప్రథమ పాఠే జుంభూద్వీపే భరత వర్షే భరత గండే శత. చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జేఎస్సీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో భారత్ ఫియా లిమిటెడ్, జాయా లుకాస్, డిగ్నాస్ టెక్నాలజీ, డైకిస్ వంటి 11 కంపెనీల ప్రతినిధులు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపల్ రమణమ్మ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. అందువచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేకేసీ ప్రతినిధులు సాయి ప్రసన్న, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కంపెనీ టైంలో ఫ్రీ క్యాంటీన్తో పాటు మీకు అదర్ ఎలవెన్స్ కూడా, షిఫ్ట్ ఎలవెన్స్లు ఉంటాయండి. సో మనకు సంబంధించిన నియరెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. అది మీ పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది ప్రజెంట్ ఉన్న సినారియోలో. ఆఫ్టర్ దట్ మేబీ 1 to 1.5 ఇయర్ తర్వాత కంపెనీ పరంగా అకామిడేషన్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళు పే చేస్తారు. సో ఇందులో వచ్చి మనకు ఇంపోర్టెంట్ చైర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఇందులో ప్రొడక్షన్ లైన్గా కానీ, క్వాలిటీ కంట్రోల్ కింద కానీ,
లేదనుకుంటే టీమ్ లీడర్ కింద కానీ కన్సల్ట్ చేసి క్యాండిడేట్ యొక్క ఎఫిషియన్సీని బట్టి బేస్ చేసుకుని తీసుకుంటారు. సో ఫస్ట్ 6 మంత్స్ వచ్చి మీకు ప్రొఫెషనల్ పీరియడ్ లాగా ఉంటుంది. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ రోల్ కింద తీసుకొని కంపెనీ ప్రకారం ఏదైతే బెనిఫిట్స్ అనేవి ఉంటాయో సో అవన్నీ మీకు యాజ్ యూజువల్ గా వచ్చేస్తాయి. స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేస్తాం అంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ మహీంద్రా కంపెనీ ఉంది. మహీంద్రా కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ కి కొంతమంది స్కిల్ఫుల్ యూత్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హ్యాపీ విమెన్స్ డే. మైసెల్ఫ్ వెంకట్ ఫ్రమ్ ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక పార్టు. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి గుంటూరు. ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి జూనియర్ ఆటో క్యాడ్ ఇంజనీర్, దానికి వచ్చేసి బీటెక్ సివిల్ ఆర్ మెకానికల్. ఎనీ స్ట్రీమ్ కొంచెం మంచి. చీరాల మండలం ఈపురపాలెం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థి కారి కిరణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే చదువు ఒక్కటే కారణమన్నారు. ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు కాదు, బాధ్యత అని గుర్తించేలాగా చదువుల్లో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంఈఓ నిరంజన్ రావు, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎత్ర నాదిస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారండి. కాబట్టి ఎక్కడైనా చూడండి, ఒక వైవాహిక వ్యవస్థ కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ, అక్కడ ఆడవాళ్ళని ఎవరైతే చాలా గౌరవిస్తారో ఆ వైవాహిక వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ చాలా బాగా పరిణి వెళ్ళిన సందర్భం, అలాగే విలసిల్లిన సందర్భం, వికాసం చెందినటువంటి సందర్భం కోకలుగా మనం చూడవచ్చు. ఎక్కడైతే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడిన విధంగా, అలాగే కొంచెం ఒడిదుడులకి లోనైన విధంగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కలకంటి కంట కన్నీరు వలకూడదంట. అలా కలకంటి కంట కన్నీరు వలిగితే ఆ ఇంట సిరులు ఉండవంట. మరి ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి దారులు కనుక వెలిగితే ఆ ఇంట సంపద. మార్చి 13న జరగనున్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ కోరారు. పేరాల పద్మశాలి కళ్యాణ మండపంలో కార్యకర్తలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏం లేదు, వన్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ 2, తర్వాత 3. నేను అడిగేది ఏంటంటే ఆ ఫస్ట్ ప్రయారిటీ అనేది అయిపోయింది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ సహాయ సహకారం. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ కావలి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లో ఉన్న 13వ వరుసలో తన పేరుకు ఎదురుగా ఉన్న బాక్సులో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. దేవుడు తన కార్యం చేసిన దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంచండి ప్రజల పక్షాన. ఈరోజు మరి ప్రజల పక్షాన పోరాటానికి ప్రజల యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, ఎస్సీలు వీళ్ళందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి సంబడి షుడ్ బి డేర్ టు రైజ్ ద వాయిస్. ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు కాకూడదని ఐ డిసైడ్ మై సెల్ఫ్, ఐ కమ్ ఫార్వర్డ్ టు రైజ్ మై వాయిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ అండ్ ఎస్సీస్. సో ఆ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మినిస్ట్రీస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సాహంగా శ్రీ మేధావీ జూనియర్ కాలేజీ దశమ వార్షికోత్సవం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వైభవంగా శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు. చీరాల ప్రభుత్వ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన.
ఈపురపాలెం జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్న వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కావలిలో ప్రచారం నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.